జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉందండి. ఇది అమ్మఒడి కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, పేదోళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయటం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి తర్వాత అతను ఇంత దిట్టగా అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని మాకు అనిపిస్తూ ఉంది. లాక్డౌన్లో కూడా ఇంతకంటే ఇంకా ఎవరేం చేస్తారని వాళ్ళని టెస్టులు చేస్తున్నాడు, అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఎక్కడ కూడా వలస కార్మికులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కడుక్కొని చేస్తున్నాడు. భోజన వసతులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన ఏర్పాట్లు కూడా ఎటువంటి విషయాల్లో కూడా వెనక ముందు ఆడుకొని చేస్తూ ఉన్నాడు. ఇంకా అంతకంటే చేసే ముఖ్యమంత్రి ఇంకెవరున్నారని చెప్పేసి అన్నాం. మేము చూసిన తర్వాత నాకు 46 సంవత్సరాలు 47 సంవత్సరాలు వస్తున్నాయి. ఇంతవరకు ఇట్లాంటి ముఖ్యమంత్రి మేము ఎప్పుడు చూడలేదు. ఆనాడు ఎన్టీ రామారావు తర్వాత అంత గొప్పగా చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే కనబడుతున్నారు తప్ప ఇంకెవరు లేరు. వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా గొప్పది. ఎందుకంటే గ్రామ స్వరాజ్యం అని చెప్పి ఆనాడు గాంధీ మహాత్ముడే చెప్తే ఎవరో ఏదో అనుకున్నారు. ఇవాళ గ్రామ స్వరాజ్యం యొక్క విలువ ఏంటో వాలంటీర్ల ద్వారాగా తెలియజేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంత గొప్పవి, అంత పరిజ్ఞానంతో పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతకంటే ఇంకా మేము చెప్పగలిగింది ఏముందని చెప్పేసి మేము అది సక్రమంగా ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా లాక్డౌన్ టైంలో మనిషి నుంచి మనిషి వైరస్ వ్యాపిస్తూ ఉంది కాబట్టి అట్లా రాకోకుండా వాలంటీర్ ద్వారా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానివ్వండి, రేషన్ విషయంలో కానీ వెయ్యి రూపాయలు ఇవ్వడంలో కూడా చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే వెయ్యి రూపాయలు ఇవ్వడం అంటే ఇవాళ ఉన్న పరిస్థితి లేదంటే బయటికి వెళ్ళి పనిచేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా తన వంతు సహాయాన్ని తను చేసుకుంటూనే పోతా ఉన్నాడు. ఏం పోగల అన్నీ వ్యతిరేకంగా చేస్తున్నాడు, ప్రజా అవసరాలకు వ్యతిరేకంగా చేస్తున్నాడు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు, అభివృద్ధి ఏం కనపడుతుందా? అది అభివృద్ధి కూడా కావాలి. అభివృద్ధి పర్వాలా, వాలంటీర్స్ పర్వాలేదు, అంటే డెవలప్మెంట్ కూడా ఉంటే బాగుంటుంది. ఓన్లీ సంక్షేమం ఉంది, వెల్ఫేర్ ఉంది, కానీ డెవలప్మెంట్ లేదు. అది చూస్తూనే ఉన్నారుగా, ఏం బాగాలా. హామీల సంఘం తర్వాత కరెంటు బిల్లు ఎంత వస్తుందో తెలుసా? ఏసీలు అంటే వాడుకున్న దాన్ని బట్టి వచ్చింది అనుకోవచ్చు. మోటార్ బిల్లు కూడా ప్రతి నెల వచ్చే మోటార్ బిల్లు 6,600 వచ్చింది, 9,000 వచ్చింది. దాన్ని బట్టి మీరు జనాభాగా ఒకళ్ళు అడగక్కడ అందరికీ తెలుస్తుంది. లాక్డౌన్ నిర్ణయాలంటే అది ఎవరైనా తీసుకునేదండి. ఆ పదవి తీసుకుంటుంది కానీ ఆయన తీసుకోవడం కాదు, పదవి తీసుకుంటుంది. ఆయన తీసుకునేది ఉంది పాపం, ఆ పదవిలో ఎవరున్నా తీసుకుంటారు. కాకపోతే జనాభాని ఇట్లా కరెంటు బిల్లు అని అవి అని పని ఏడిపిస్తే బాగోదుగా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.